నమస్కారం అండి. నమస్తే అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు? జగన్మోహన్ రెడ్డి అవుతారండి. అవ్వాలి. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి? చేసే సంక్షేమ పథకాలు బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి. ఇక ఏ కులం అనే కాదు, ఏ పార్టీ అని కాదు, అందరినీ బాగా జరుగుతుందండి. మళ్ళీ జగనే వస్తాడు. పథకాలు పెట్టినారు కదా, పథకాల మీద మీ అభిప్రాయం ఏంది? పథకాలు బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి. ఒక ఒక క్యాస్ట్ లేదు, ఒక పార్టీ ఫీలింగ్ లేదు, అందరికీ అందుబాటులో. ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయాలు కానీ. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారు. ఇవన్నీ మన ముందు కావాలంటే ఎమ్మార్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక వాలంటీర్ ఫోన్ చేస్తే అన్నీ అయిపోతున్నాయి. బాగుంది, వ్యవస్థ బాగుంది, పరిపాలన బాగుంది. మరి నెక్స్ట్ ఎలక్షన్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడి పోతారా? జనసేన కాదు, ఎంతమంది చేసినా జగన్ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఏమన్నారంటే 2014 కలిసి పోటీ చేసాం, 2024 కూడా కలిసి పోటీ చేస్తే 14లో జరిగినట్టు 24లో కూడా జరుగుద్ది అని వాళ్ళు అంటారు. ఏముండదు, మళ్ళీ వచ్చే జగనే. జగన్ గారు వస్తే మళ్ళీ మంచి జరుగుద్ది. మంచి జరుగుద్ది. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు? జగనే. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలంటారు? పథకాలు మంచి పథకాలు పెట్టాడు, అన్నీ మాకు చెందుతున్నాయి. మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ పెట్టాక జగన్ గారు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇంటికి వచ్చి ప్రతిదే అడుగుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఏదన్నా మీకు సచివాలయాల పనులు ఉంటే చేసి పెడతారు? చేసి పెడుతున్నారు. ఆటంకం పెడతలు చేసి పెడుతున్నారు. పథకాలు ఇచ్చి జనాలు సామర్పతలు చేస్తున్నారని మిగిలిన పార్టీ ఏమని ఎన్నో అంటుంటారండి. పక్కన అనుకున్నానికి అలా ఏళ్ళకి ఎత్తామండి. వాళ్ళు చేశారా? చేసిన అన్నాలో ఏందో చెబుతుంటారు. మాకు మాత్రం మళ్ళీ జగనే కావాలండి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసాయనుకోండి, మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా? గెలుతారనే మాషగా. మీరైతే మళ్ళీ జగన్ గారు వస్తే రాష్ట్రం మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. మనకి నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటావు? జగనే రావాలండి. జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలంటావు? పథకాలు మంచి మీ పెట్టి కుర్రోళ్ళకి కానీ, లేబర్కి కానీ, సన్నగారు రైతులు కానీ, పింఛన్లు వచ్చినాయి కానీ, ఏమైనా కానీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. అది ముందు కార్యక్రమం. పథకాలు జనాలకు ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడుతున్నాయి. పిల్లలకు చదువుకునే వాళ్ళు కానీ అది నేనే. పథకాలు ఇచ్చి జనాలు సామర్పోతలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు, దాని గురించి ఎవరో అవన్నీ వచ్చి మాటలు ఇవన్నీ లేదు లేదండి. అవన్నీ వరకు బదట్లు అనుకోవట్లేదు కానీ ఇవన్నీ జరిగేవి. వాలంటీర్లు పెట్టారుగా, ఎలా ఉంది? బాగుందా? బ్రహ్మాండంగా ఉందండి. వాలంటీర్లు పెట్టినాక అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. వాలంటీర్ మీకు పెన్షన్ అది తెచ్చిస్తున్నారా? ఇంట్లోనే పెన్షన్, ఇంటి ముందే వచ్చి ఇస్తారు. 5 ఆరింటికల్లా వచ్చి ఇంటి ముందే ఉంటారు. ఇంటింటికి ఉంటారు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారని అంటున్నారు. లేదు, ఎన్ని మాకు ఇక్కడ అసలు ఎన్ని ఇక్కడ అనుకోరు అసలు. మా లేదు, మాకు జగనే రావాలి. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. బాగానే ఉండదు. 30 75 రూపాయలు 75% ఆయనే లెక్క. 75% ఆయనే వస్తాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటారు? జగనే వస్తాడు. ఎందుకు మళ్ళీ జగన్ గారు రావాలంటారు? జగన్ అంటే మంచి జరగటానికి. కొంతమంది కట్ట, కొంతమంది ఇట్ట. జగన్ రావాలని జగనే. మరి పథకాలు అవన్నీ పెట్టారు కదా జగన్ గారు, ఎలా అనిపిస్తున్నాయి? బాగా మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మరి అందరికి ఉపయోగపడే అంటారా? అందరికి ఉపయోగపడేవి. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది, వస్తుంది. ఎలా మీకు వాలంటీర్ తెచ్చేస్తున్నారా? వాలంటీరే, వాలంటీరే. 50 ఏళ్ళకు ఒక మనిషి, 50 ఏళ్ళకు ఒక మనిషి వాలంటీర్ ఇస్తున్నాడు. ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు కదా, ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. ఇప్పుడు వాలంటీర్లు పెట్టినాక బాగుంది. మీకు బియ్యం వచ్చినప్పుడు చెప్పడం కానీ, మీకు ఏదైనా సచివాలయంలో పని ఉన్నప్పుడు వాళ్ళు చేసి పెట్టడం కానీ చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారు అంటున్నారు కొంతమంది, దాని గురించి ఏమంటారు? ఏదో అనుకుంటారు కానీ అనుకున్న జరగదు. జగనే గెలిచేది. మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది.